నమస్కారం, వెల్లల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పై దాడికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత, బొల్లా. జగన్ పై దాడిని ఖండిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజా కవచం ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. గురువారం విశాఖపట్నంలో జగన్పై జరిగిన దాడికి నిరసనగా వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి బొల్లా బ్రహ్మనాయుడు శాంతి ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్ మీదుగా శివయ స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. శివయ స్తూపం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ జగన్పై జరిగిన కత్తి దాడిని ఖండించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న విమానాశ్రయంలో ఇలాంటి చర్య జరగడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. జగన్పై జరిగిన దాడికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్ష నేతను ప్రాణాలు తీయాలనే కుట్రను ప్రభుత్వం పన్నిందన్నారు. అనంతరం స్తూపం సెంటర్లో ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్ధం చేసి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. మరి ఎయిర్పోర్ట్ లో అలా జరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అని అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వాస్తవాలు గమనిస్తే అది ప్రభుత్వ వైఫల్యం అని పూర్తిగా మన అందరికీ తెలిసినటువంటి విషయం. అంతేకాకుండా ఇంకా కూడా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అసలు వాస్తవాలు ఏమిటి అనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ద్వారా కంపల్సరిగా ఎంక్వైరీ చేపియాలి. ఎక్కడ తప్పు జరిగిందనేది నిప్పు తేల్చాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మీరు ఎలా ఏ విధంగా ఎవరితో మీరు ఆ విధంగా ఎవరిపై దాడి చేశారు, ఒక్కసారి మీ ప్రభుత్వం యంత్రాంగం మీ సిబ్బంది ఏం చేస్తున్నారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పరంగా ఒక ప్రతిపక్ష నాయకుడు వారిని అమానుషంగా అన్యాయంగా ప్రాణాలు తీయాలనే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎక్కడ కూడా సందేహించిన అవసరం లేదు. ఇది ఒక ప్లాన్, ఇది ఒక పథకం ప్రకారం అన్ని విధాల మీరు దుర్మార్గం చేశారని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరిగా తేలింది, కంపల్సరిగా ఇది ఎవరు చేశారు అది బయటకు వస్తుంది. ఆ తర్వాత పరిణామాలు కూడా ఎలా ఉంటాయో మీకే అర్థమైందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. విజయవాడలో మోజో టీవీ విలేకరిపై దుండగులు దాడి చేసిన సంఘటన నిరసిస్తూ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విలేకరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ర్యాలీని ఉద్దేశించి విలేకరుల సంఘం నాయకులు మాట్లాడుతూ అయ్యప్పస్వామి భక్తుల ముసుగులో విలేకరులపై చేసిన దాడిని ఖండించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులపై మోజో టీవీ జర్నలిస్టులు ఒక సిపిఐ పార్టీ ధర్నా చేస్తున్న కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన సందర్భంగా మోజో టీవీని చూసి మన అయ్యప్ప భక్తుల ముసుగులో ఉన్న కొందరు దుండగులు అక్కడికి చేరి ఆ మోజో టీవీ వాళ్ళని కెమెరామెన్ కానీ వాళ్ళని కానీ లాగి పిడిగుద్దులు గుద్ది మరీ దారుణంగా అంత దారుణంగా వాళ్ళని కొట్టాల్సిన అంత అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఆ భక్తులు వాళ్ళు చూసుకుంటారు. కానీ సామాన్య జర్నలిస్టులు ఏం చేశారు, ఇది కేవలం జర్నలిస్టుల మీద దురుద్దేశంతో, జర్నలిస్టులు అసలు సమాజంలో పనికిరారన్న ఉద్దేశంతో అసలు జర్నలిస్టుల మీద అంత దారుణంగా ప్రవర్తించి నడి సెంటర్లో ఆ విధంగా కొట్టడం, అసలు అయ్యప్ప భక్తులేనా వాళ్ళు? నేను కూడా శివమాల వేసుకున్నాను. వాళ్ళు అసలు అయ్యప్ప భక్తులే కాదు, వాళ్ళు అసలు దేశద్రోహులు, వాళ్ళు దుండగులు. వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ టీవీ ఫుటేజీలు ఉంటాయి, కాకపోతే టీవీ సీసీ కెమెరా ఫుటేజీలు అనేది చూసి వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి దీన్ని వాళ్ళ సమాజానికి ఒక మెసేజ్ని తీసుకెళ్లాల్సిందిగా ఏపీడబ్ల్యూజే తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.
సెక్రీ గోల్డ్ బాధితులకు మద్దతుగా సిపిఐ వాళ్ళు చేస్తున్న ధర్నా కవర్ చేయడానికి వెళ్ళిన మోజో టీవీ రిపోర్టర్ శివ, కెమెరామెన్ మై అయ్యప్ప స్వామి ముసుగులో ఉన్న కొన్ని దుర్నగలు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులుగా గుర్తించాలని కోరుతున్నాము. అలాగే ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా చాలా జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు. దీనికి బాధ్యత వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి దాడి పాల్పడిన వాళ్ళని కఠిన శిక్షించాలని కోరుతున్నాము. భవిష్యత్తులో కూడా జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరిగినా కఠినంగా శిక్షించే చట్టం ఒకటి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పశు సంవర్ధక శాఖ జిల్లా చైర్మన్గా ఎంపికైన లగడపాటి వెంకట్రావును ఎస్సీ ఎస్టీ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సంఘం అధ్యక్షులు యనమల నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా లగడపాటి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశు సంవర్ధక శాఖ జిల్లా చైర్మన్గా ఎంపిక చేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు రైతులకు సహకారాలు అందించేందుకు తాను అందుబాటులో ఉంటానని, 2019 ఎన్నికల్లో శాసనసభ్యులు జీవీ ఆంజనేయులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి ఎమ్మెల్యే విజయాన్ని కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఎస్సీ ఎస్టీ చైతన్య కమిటీ ఆధ్వర్యంలో లగడపాటి వెంకట్రావును ఘనంగా సన్మానించారు. కాబట్టి మనందరం కూడా ఎంత కష్టపడ్డా మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చాలా కష్టపడ్డాం, అనేక ఇబ్బందులు పడ్డా. నేను దాదాపు 5 మండలాల్లో నాయన ఇబ్బందులు పడ్డోళ్ళు, పార్టీ పరంగా కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బంది పడ్డోళ్ళు ఎవరు లేరనుకుంటాను నేను దాదాపు. ఎందుకంటే ఎప్పుడు ముద్దాయమే మేము, అంత మంచోళ్ళమైనా ముద్దాయమే అక్కడ, ఆ విధంగా ఉండేది మా కాడ. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మనం కాపాడుకుంటూ, పార్టీని కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ ఉంటాను. మా మండలం కూడా మాకు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అంతా మాకు తోడుపుట్టిన వాళ్ళు లాగా ఉంటారు అందరూ కూడా. నేను ఆ విధంగానే ఉంటానని వాళ్ళందరూ కూడా తెలుసు. కాబట్టి నేను ఈ నాకు కుల భేదాలు లేవు, కులమత తత్వాలు లేవు, అందరినీ కలుపుకూలిపోయే మనస్తత్వం నాది మీ అందరికీ తెలిసేటటువంటి మరి అలాంటి నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా. పట్టణంలోని 16వ వార్డులో వార్డు దర్శిని కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సమీరా ఖానం ముఖ్య అతిథిగా హాజరై వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సమీరా ఖానం మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను తెలుసుకుని త్వరితగతిని పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్యాప్ కనెక్షన్ సొంత ఇంటి కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. మరి ఈ వార్డులో సమస్యలు ఏమో ఎక్కువ లేవు. కొంచెం డ్రైనేజ్ సిల్ట్ సిల్ట్ తీయాలని మరి ప్రజలు చెప్పి ఉన్నారు. అది 2 రోజుల్లో మరి డ్రైనేజ్ సిల్ట్ తీసే ప్రోగ్రామ్ని చేపడతాము. అలాగే మరి ఈ వార్డులో ఎన్టీఆర్ హౌసింగ్ ఎన్టీఆర్ గృహ కల్పన కింద డిఎల్సి దీని ద్వారా మరి 30 మంది మరి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు 30 మంది దాకా మరి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇంకో 20 మందికి శాంక్షన్ అయి ఉంది. మరి ఏ వార్డులో లేని విధంగా ఈ వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలకి మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే మనకి ఇంకా అపార్ట్మెంట్లు 1000 దాకా ఉన్నాయి. మనకి 27 దాకా మనకి టైం ఉంది. ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మాకు ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు మరి అపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే మరి స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీకు తొందరలోనే మరి గవర్నమెంట్ ద్వారా 2.5 లక్షల సబ్సిడీ ద్వారా మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేదవాడి మరి సొంతింటి కలని ప్రజలందరూ మరి నిజం చేసుకోవాలని ప్రజలందరూ నిజం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కలని సొంత ఇల్లు ఉండాలని మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ ఎన్టీఆర్ గృహ కల్పన కింద మరి అపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే మరి ఈ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా సమస్య మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని పట్టభద్రులందరూ తమ ఓటర్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎన్యూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర విభజన వలన పాత ఓటర్లు కూడా మరలా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఓటర్గా నమోదు కావడానికి అవసరమైన ఫామ్ 18ని భర్తీ చేసి నవంబర్ 1వ తేదీలోపు ఆన్లైన్లో కానీ తహసీల్దార్ కార్యాలయంలో కానీ అందించాలన్నారు. 2015 నాటికి పట్టభద్రులైన వారు మాత్రమే అర్హులని, దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏదైనా నివాస గుర్తింపు కార్డు మరియు డిగ్రీ ప్రొవిజనల్ లేదా డిగ్రీ పట్టా నకలు కాపీపై గెజిటెడ్ హోదా గల అధికారి సంతకంతో జతపరిచి అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటు నమోదును వినుకొండ సురేష్ మహల్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఉన్న 2 కేంద్రాల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.